ఆయన అంటాడు దావీదు ఎవరు దావీదు నా హృదయానుసారుడు ఏం చెప్పాడు ఆయన పేరు డేవిడ్ దావీదు నా హృదయానుసారుడు ఇక మీదట నీవు యాకోబు అనబడవు ఏమనబడతావు ఇజ్రాయేలు అనబడతావు యాకోబు అనేటువంటి పేరుకు మోసగాడు అని అర్థం దేవుడు ఆ పేరును తీసేసి ఏం చేశాడు ఇజ్రాయేలు అని మార్చాడు ఇజ్రాయేలు జనము దేవుని చేత ఎంపిక చేయబడినటువంటి జనము ఇజ్రాయేలీయులు అబ్రాము పేరుని ఏం చేశాడు దేవుడు అబ్రహాము పేరు కూడా విలువ ఉందండి దేవుడు నీకు ఒక పేరుని నామకరణం చేసినప్పుడు ఏదో తాత్కాలికంగా చేసేయడండి చాలామంది కూడా ఏమంటారంటే ఒక చక్కటి పేరును వారికి పెట్టినప్పుడు దాన్ని మోడిఫై చేస్తా ఉంటారు మోడిఫికేషన్స్ నేమ్స్ నాకు అంతగా తెలియదు లేకపోతే నా వదిలేవాడినే కాదు వరుస పెట్టి చెప్పేవాడిని దేవునికి స్తోత్రం కలుగును గాక అయితే ఏమవుతా ఉంది మన పేర్లను మనం మోడిఫై చేసుకుంటా ఉన్నా మోడిఫై చేసుకోవడం తప్పని నేను అనట్లేదు కానీ నీకున్నటువంటి పేరుకు విలువ తెచ్చేటువంటి పనులను కూడా నీ మోడిఫై చేయడం నేర్చుకోవాలి ఆమెన్ ఏదో పేరు నా పేరు చూసారా ఎంత చక్కగా ఉందో నా పేరు చూడండి ఎంత బాగుందో రాబర్ట్ ఎలా ఉంది చక్కగా ఉంది పేరు పనులు కూడా చక్కగా ఉన్నప్పుడు ఆ పేరుకు విలువ ఉంటుందండి ఆమెన్ అయితే నేను గమనించినంత వరకు మన సంఘములో పేరుకు తగ్గట్టుగా మన సంఘస్థులు కూడా మంచి కార్యాలను వారు నిర్వర్తిస్తూ ఉన్నారు అందుని బట్టి నేను దేవుని నామం పేరిట గర్వపడుతూ ఉన్నాను అలాగే మీ జీవితాన్ని కంటిన్యూ చేయండి మీ పేరుకు మచ్చబడకూడదు మీకు మచ్చబడకూడదు దేవుడు మిమ్మల్ని చూసినప్పుడు మీ పేరు ఎంత గొప్పగా ఉందో మీ ఊరు కూడా అంతే గొప్పగా ఉండాలి హృదయంలో ఎటువంటి చెడు ఆలోచన ఉండకూడదు ఎటువంటి చెడు తలంపు ఉండకూడదు అవును కదా ఎటువంటి దురాలోచనలు ఉండకూడదు నీ పేరు ఎంత చక్కగా ఉందో కృప ఎవరిచ్చేది అది యేసు ప్రభు వారు ఇచ్చేటువంటిది ఆ పేరు నీవు కలిగి ఉన్నప్పుడు కృపను పొందుతూ ఉండాలి ఆమెన్ దీవెన ఎలా ఉంది పేరు అది ఆ పేరు పెట్టుకున్న నీవు దీవెనలు పొందుతూ ఉండాలి దీవెనలు పొందుతూ ఉండాలంటే ఏం చేయాలి నువ్వు ఎలా పడితే అలా ఉంటే దీవెనలు వచ్చేస్తాయా దానికి తగ్గినట్టుగా దేవుని దగ్గర లోబడినటువంటి జీవితం మనకు ఉండాలి దానికి తగినట్టుగా లేఖనాలు సెలవిస్తూ ఉన్నట్టుగా ఏం చేయాలి ఎలా ప్రవర్తించాలనేటువంటి ఆలోచన అనేటువంటి పనులు మనలో ఉన్నప్పుడు నీకు పెట్టుకున్నటువంటి పేరుకు తగ్గట్టుగా నీ మీదకు దేవుడు దీవెనలను కుమ్మరిస్తాడు దేవునికి స్తోత్రం చెల్లిద్దాం ఒకసారి హల్లెలూయా